వాళ్ళు లేవడానికి ఎన్ని రోజులు పట్టుదో తెలియదంట. తిరిగి లేస్తారో లేదో కూడా తెలియదు. నచ్చావరా? నీలాంటోడి కోసమే వెతుకుతున్నాను. నీ కాళ్ళు కడిగి దాన్ని నీకిచ్చి నేను పెళ్లి చేస్తాను. కానీ ఒక్క సహాయం కావాలరా. ఆ ఊళ్ళో అణువణువున పౌరుషంతో రక్తం మరిగే ఒక మగాడున్నాడు. వాడొక్కడిని చంపినా పగను పంచుకోరా. జీవితాంతం నీకు దాసోహం అంటాను. మారువా, నువ్వు మారోరా. ఆ ఊరు మీద నీ కన్ను పడితే కన్నెర్ర చేసి నీ కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ మగాడు చచ్చిపోయాడు. ఆ ఇంటి మీద నీ చేయి పడితే నీ ఇంటి గుమ్మం దాకా వచ్చి నీ మెడ పట్టుకున్న ఆ మగాడు, ఆ పౌరుషం చచ్చిపోయింది. చచ్చిపోయేలా ప్రేమగా మారాడు. ప్రేమగా మారి మీ ముందుకొచ్చాడు, నీ కళ్ళ ముందుకొచ్చాడు. అంటే నేను వెతుకుతున్న మగోడు పగోడు పిచ్చిపెట్టిందా? పిచ్చాలని చేసింది వీడు, మన్నోడనుకున్నారు పగోడు వీడు. పక్కనే చేరి ధైర్యంగా ఉన్నావంటే నీది గుండె కాదురా. ఆ గుండె ధైర్యం చచ్చిపోవాలి. ఆ ఊరి మీదకి ఆ ఇంటి మీదకి వెళ్తే నీ రక్తం ఊరుకోదు కదరా మగాడా. నిన్ను చంపి ఆ ఇంటిని ఆ దేవగాడిని తగనరుకుతా. అదే 10 నిమిషాలు పాత మనిషిని అయితే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడు. మా అమ్మని చంపేశారా? కానీ నేను మీ మధ్యకి వచ్చి ప్రేమతో బతుకుతున్నాను. Thank you.
నా ప్రేమను దూరం చేసావు కానీ నేను మీకు ప్రేమతో దగ్గరయ్యాను రా ఇంకెంతకాలం రా నీ వల్ల ఇంకెంతమంది అడవాలి రా గలగాలనీ ప్రేమతో ఉండాలని ఊరు కోసం కుటుంబాన్ని వదిలేసి బతుకుతున్నాయని చంపుతావు అనుకుంటావరా కత్తి వాటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళేడో కానీ చివరి కత్తులే మిగులుతాయి మనుషులు మిగలరు వీలైతే ప్రేమిద్దాంరా పోయిదే ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు లేదు నా ఒక్కడ చావుతానే ఈ పగలాగుతాయి కంచెలు తెగుతాయంటే రే వాడు మనోడు కాదన్నావు పగోడన్నావు తెగ నరుకుతాడన్నావు కానీ తన వాళ్ళు నిన్ను చంపటానికి తరుముతుంటే వాళ్ళ నుంచి నిన్నెందుకు కాపాడాడురా తమ్ముడు పుట్టెరిగినాక ఈ కొంపలో మనుషులను చూస్తే భయంతో పక్కకు తప్పుకున్న వాళ్లే కానీ గౌరవంతో ఏ రోజైనా మనకు చేతులెత్తి నమస్కారం పెట్టిన వాళ్ళని చూసావా కానీ శత్రువు బిడ్డై కూడా పనిచేశాడురా అందుకు చంపేద్దామా పగవాడు అయ్యుండి మన మధ్య బ్రతుకుతున్నాడంటే ఏదో కావాలి బాబాయ్ వీడికి అది మన ప్రాణాలు కాదు మన ఆస్తిపాస్తులు కాదు మన బిడ్డ కాదు ఇంకా ఏదో కావాలి ఇచ్చేద్దాం బాబాయ్ మనం మారి మన ప్రేమను వాడికి తిరిగి ఇచ్చేద్దాం ఆ ఊళ్ళోనే కాదురా ఈ ఊళ్ళో కూడా ఒక మగాడు ఉన్నాడు